¿Vale? Pero en una en más que enfoca, ¿vale? Se siente esta tarde y se van a andar. ¿Cuánto tiempo? Igual a andar, ¿vale? Aquí es un rey de chips y de arroz. దారి పెట్టి అవును ఒకటి రూపాయ రెండు వీటి అయిపోయింది. ఏమైనా ఇస్తారంటే ఆయన ఆడికి వెళ్ళి వచ్చి నిన్న అడిగితే మనలో కూడా అవసరం వచ్చింది. నిన్న కాయదాం అడిగేదానికి పోలేదు. పంచాయతీ రాజు వెనకైతే వాడికైతే అసలు ఖబరే లేదు. 1,40,000 ఒక్క మన నియోజకవర్గం కలిసినాయి అన్ని మన మిగతా ప్రభుత్వం కలిసినాయి. కొత్త రాలే కానీ పాత ఎన్నచ్చి తెలియదు ఆయన హోటల్ చెప్తారు పక్కలేదు ప్రతాపేటల్ ప్లానెట్ అందుకు మేజర్ విలేజ్ సార్. మొన్న రీసెంట్లీ కూడా ప్రమాదాలు వేరే ప్రైవేట్ డాక్టర్ వినిపిస్తాను. నేనే సాక్షి మంది కాదు. ఫస్ట్ అండ్ లాస్ట్ వారు కలిసి ఎవ్రీడే చూసుకోవాలి. చెప్పవా తెలుసా 60,000 జీతం కార్లకెళ్ళి ఆ పారాయణ క్యూ బోల్తే ఆఖరి ఊపర్ గుస్సా మీద కోపమా వాళ్ళకేమైనా అండి జనవరి 15 ఆగస్టు ఆయన అటు మొగా పెట్టుకుంటున్నాడు అటులో పోయడం ఒక పిల్లగాని కంపల్సరీ ఉండాలి సార్. మేజర్ విలేజ్ కాబట్టి తండాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఉండాల్సింది. రోజు తిరగచ్చు ఏడు ఊర్లు ఏదండి చూడండి మన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం జిన్నా ఎగరేసిన అడగండి. ఎగరేసిన అడగండి అచ్చిర అడగండి సార్. ఇవన్నీ మీరు చూసిన అది కూడా నిదర్శనం మీకు అడగండి. ఏడు గ్రామాలు ఎత్తి రేచికల్ ఒకటి ఒక వినరా ప్రతిరోజు కంపల్సరీ రావాలి గాడి వ్యాప్
ఎవరికి అక్కడ తంకెత్త మాకు తెలుస్తుంది మరి సబ్కే సామ్నే పూచాం బోలే అక్కడ అక్కడ తంకెత్త కరెక్ట్ చెప్పు నాకు తెలియదు ఏంది నోటి చెప్పు 60,000 రూపాయలు జీతం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు అనుకుంటారు రైతులకు జీతాలు ఇస్తలేదు అనుకుంటారు 60,000 రూపాయల జీతమే యువల కోసం ఇస్తుంది అనుకుంటా సర్కారు ఇదంతా ప్రజల కోసం సర్కార్ తప్పు ఉందంట ఇప్పుడు ఎక్కడ 60,000 జీతం ఇస్తుంది తప్పు చేసిన ఉద్యోగం చేసే వాళ్ళు ప్రతి కాడ ఇట్లే ఉందా జీతాలు ఆ లెవెల్ ఉన్నాయని తెలిసే మీకు తెలవాలని అడిగిన నాకు తెలుసుకోవాలంటే నాకు గీడ అడగా మీకు తెలవాలని ఇక్కడ పెడితే మీరు ఇక్కడ లేదు సార్ వచ్చింది 3 రోజులు సార్ మొత్తం అదే నేను సెట్ ఉంటాయి సార్ మేము ఇక్కడ ఛాన్సెస్ అండి ఎన్ని ఎన్ని రోజులు సార్ ఎన్ని రోజులు ఛాన్సెస్ సార్ ఒకటే సార్ మీరు మీరు ఇప్పుడు కూడా ఎన్ని రోజులు వచ్చినాడు కానీ మరి మనకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను మరి మొత్తం ఆ వ్యాధినే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అది గాలికుంటు వ్యాధి టీకాలు వేసేటటువంటి కార్యక్రమం ఈ నెల 5వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు చేపట్టడం జరిగింది. గాలికుంటి వ్యాధి అంటే ఏంటిదనంటే మరి పశువులకి డెక్కలు చీలి ఉన్నటువంటి పశువులకి ముఖ్యంగా నోట్లో పుండ్లు అవుతాయి కాళ్ళలో పుండ్లు అవుతాయి. సో నోట్లో పుండ్లు కావడం వలన ఏంటంటే అది మేత మేయలేక మరి పాలు ఇచ్చేటటువంటి పశువులు పాలు ఇవ్వక ఆర్థికంగా చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీనికి పూర్తిగా దీన్ని నిర్మూలించాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యొక్క గాలికుంటి వ్యాధి టీకాల కార్యక్రమం చేపట్టింది. వ్యాధి సోకినటువంటి పశువులకి మరి తీవ్రమైనటువంటి జ్వరం నోట్లో పుండ్లు చిగుళ్ళలో పెచ్చిపోయి మరి కపాలం పైన ఉన్నటువంటి భాగం లోపల మ్యూకస్ మెంబ్రేన్ ఊడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాళ్ళలో తీవ్రమైనటువంటి డెక్కల మధ్యలో పుండ్లు అయితే కనుక దానికి కూడా మరి నడవలేక ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ వ్యాధికి మనం టీకాలు వేసినట్టయితే ఈ వ్యాధికి మరి పూర్తిగా నయమై అంటే వ్యాధి లేకుండా చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు మనము ఎగుమతి ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పశు సంపద పెంచాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ఒక నిబద్ధత ఉన్న మంత్రిని శ్రీనివాస్ యాదవ్ గారిని పెట్టి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గొప్ప ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది. వాస్తవానికి భారతదేశం మొదటి నుంచి కూడా ఈ జీవాలకు పుట్టినిలు. అసలు ప్రపంచంలో ఎక్కువ పశు సంపద ఎక్కువ ఉండాలంటే భారతదేశం ఒకనాడు ద హైయెస్ట్ క్యాటిల్ ఇన్ ద వరల్డ్ వాజ్ ఇన్ ఇండియా. ఇవాళ మరి దురదృష్టవశాత్తు అడవులు ఎట్లా అంతరించిపోయినాయో పశువులు కూడా అట్లా అంతరించిపోతున్నాయి. ప్రతి దాంట్లో కూడా మనం మంచిగా ఉండాలంటే ఒక జీవ సమతుల్యం ఉండాలి. ప్రతిది కూడా అన్ని వర్గాలు ఒక తీరు ఉండాలి. మరి ఇవాళ చూస్తూ ఉంటే పశు సంపద రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ పశువులను కాపాడడానికి మొన్న ఈ మధ్యలోనే జిల్లా అధికారి గారు నన్ను జైత్యాల ధర్మారం విలేజ్ తీసుకెళ్ళారు. ఇచ్చారు రేచిపల్లి అర్పపల్లి రాయకల్ మండలం మూటిపల్లి భూపత్పూర్ మరియు ఇక్కడ వెల్దుర్తి జైత్యాల మండలం వీటికి మొత్తం కొత్తగా తీసేసి 17.5 లక్షలతోటి నేను ప్లాన్ కూడా చూసిన మంత్రి గారు చూపెట్టారు చాలా బాగుంది. ముందట వరండా వచ్చి కన్సల్టేషన్ రూమ్ డాక్టర్కు వ్యాక్సినేషన్ పెట్టడానికి ఈ రకంగా ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ సబ్ సెంటర్ ఎంత ఉంటుందో అంతకంటే కూడా మంచిగా ఉన్నది ఆ ప్లాన్. నా దగ్గర ఉండి నేను తీసుకురావడం మర్చిపోయాను. సో అంత మంచిగా 17.5 లక్షలతో కొట్టదు. అవే కాకుండా మళ్ళీ ఇప్పుడు పెంబెట్లది రిపేర్లకు ఒక 5 లక్షలు తుంగూరు ఈ రకంగా అంతర్గామ రకంగా బీరుదా గ్రామం
మొత్తం 1,44,00,000 రూపాయలు మన జైత్యాల నియోజకవర్గ పరిధిలో ఈ హాస్పిటల్ రెనోవేషన్ కోసం, కొత్త కట్టడం కోసం వచ్చింది. ఇప్పుడే గౌరవ పెద్దలు రామచంద్రరావు గారు చెప్తా ఉన్నారు, మరి బీర్పూర్ మండలంలో మండలి హెడ్ క్వార్టర్ అయింది జేడీ గారు. నేను కూడా చెప్తా, రిప్రజెంటేషన్ కవిత గారు కూడా ఇచ్చి మీద రాలేదు. మీరు మండల హెడ్ క్వార్టర్లు ఒకటి, మంగళలు రెండు కొత్త వీటిని సబ్ సెంటర్స్ ఉంటాయి. ఈ ఇంకా రెండు సబ్ సెంటర్లు శాంక్షన్ చేయించాల్సిందిగా కూడా మీరు ప్రపోజల్స్ పంపండి, నేను కూడా ఫాలోఅప్ చేస్తా. తప్పకుండా ఆ రెండింటికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇంకెక్కడ అవసరం ఉన్నా కానీ చేద్దాం. అంటే మన ప్రభుత్వం మనుషులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో పశువులకు అంతే ప్రాధాన్యత ఇస్తుంది, పశువులకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో వ్యవసాయానికి అంతే ప్రాధాన్యత ఇస్తుంది, వ్యవసాయానికి ఎంత ఇస్తుందో అడవులకు అంతే ఇస్తుంది. అంటే ఇవన్నీ ఒక సమతుల్యం ఉన్నప్పుడే ఈ మానవాళి మనగడ ఉంటుంది. జంగళ్ళు అంతా కొట్టి ఉన్న పశువులన్నీ తిని అంతా పోయి మనం ఒక్కలో ఉందామంటే మాత్రం మనం ఉండం. దాని రిజల్ట్ గత కొన్ని సంవత్సరాలు కనబడుతుంది, ఈ సంవత్సరం అయితే చాలా ఘోరంగా కనబడతా ఉంది. ఎండాకాలం తెలంగాణలో ఎక్కడ లేనంత వేడి, వర్షాకాలం వర్షాలు లేవు, ఎస్ఆర్ఎస్పీలకు ఇప్పటికి కూడా చుక్క నీళ్ళు రాలేదు, చుక్క నీళ్ళు రాలేదు. జగిత్యాల పట్టణానికి ఇవాళ అడుగంటిన నీళ్ళు మిషన్ భగీరథలు వస్తున్నాయి. మనంతటికి కూడా దాదాపు అవే మిషన్ భగీరథ నీళ్ళు, ఆ పైప్ లైన్లు వేసి ఉండకపోతే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా నీళ్ళు రాకపో, ఎంత ఘోరమైన పరిస్థితి ఉండేది అనేది మనం ఊహించుకోవాలి. మరి దీని అన్నిటికీ ఈ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి పెద్ద ఎత్తున ఇక యువత వచ్చినారు, మరి యువత దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. హరితహారం కార్యక్రమం కానీ, అడవులు నరకడం విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పశువులను కూడా, ఈ జీవాలను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడే చెప్పారు, ఈ గాలికుంటు వ్యాధి దాదాపు అంతరించిపోతున్న సమయంలో కూడా మళ్ళీ బీర్పూర్లో మనం కనబడ్డదని చెప్పి మేడం చెప్తా ఉన్నారు. మరి చాలా అప్రమత్తంగా ఉండి వీటిని కాపాడుకుంటే మన పశు సంపద కాపాడుతుంది, తద్వారా మంచి పిల్లలు పెడతాయి, దూడలు పెడతాయి. అదేవిధంగా మనకు పాలైతే అవసరం, పొద్దున్న లేవగానే మనకు పాల పాడి కావాలి, మరి అది కూడా తగ్గిపోతున్నది. కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలు, ప్రతి వాళ్ళు కూడా ఈ విషయంలో ఒక చిత్తశుద్ధితోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆచరణ కూడా చేయాలని చెప్పి అందరినీ కోరుతూ, గొప్ప కార్యక్రమం అడగగానే ఇక్కడ అరేంజ్ చేసిన జేడీ వెటర్నరీ మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్కు, మిగతా సిబ్బంది అందరికీ, నా వెంట వచ్చిన నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.